दीपराजाय नमः। पुष्पै पूजयामि। माधवाय नमः। ॐ गोविन्दाय नमः। ॐ विष्णवे नमः। ॐ मधुसूदनाय नमः। ॐ त्रिविक्रमाय नमः। ॐ द्वापराय नमः। ॐ श्रीधराय नमः। ॐ ऋषये नमः। ॐ पतञ्जोतिषे नमः। ॐ यादवेन्द्राय नमः। ॐ यतोद्राय नमः। ॐ परमारणे नमः। ॐ कामजनकाय नमः। ॐ कन्यालोचनाय नमः। ॐ मधुकृते नमः। ॐ मधुराधाकाय नमः। ॐ द्वारकानायकाय नमः। ॐ बलिने नमः। ॐ वृन्दावनामृतसञ्चारिणे नमः। ॐ तुलसीदारुपूर्णाय नमः। ॐ शरणरमणे रात्रे नमः। ॐ करणानिशाय नमः। ॐ मुष्टिकाचारूढमल्लयुद्धविशारदाय नमः। ॐ संसारवैरे नमः। ॐ कंसावैरे नमः। मुरारे नमः। ददकान्तकाय नमः। ॐ मनादिब्रह्मचारिणे नमः। ॐ कृष्णाचोरदाय नमः। ॐ विश्वरूपप्रदर्शकाय नमः। ॐ सत्यवाचे नमः। ॐ सत्यसङ्कल्पाय नमः। టెంకాయ
सर मेरा साइड में जा रहा है मेरा लाइट कट रहा है लाइट लाइट मले ना द मेरा जरूरत है मासो चलो बेटा क्या नहीं हुआ बुझ गया है
सर क्लास बैठा कलश डायरेक्टर भाई रामबाबू कोंडा रामबाबू चंद्रजी आर्ट क्रिएशंस कलश कोंडा रामबाबू डायरेक्टर निर्माता डॉक्टर चंद्रजा डॉक्टर राजेश्वरी चंद्रजा वाडपल्ली डॉक्टर राजेश्वरी चंद्रजा वाडपल्ली डॉक्टर राजेश्वरी चंद्रजा वाडपल्ली मरणपान पार पड़ा ओके बा ओके कदा हाई चंद्रजा आर्ट क्रिएशंस कलश प्रोडक्शन वन मूवी सक्सेसफुल कंप्लीट अंदर मन पे मनस्फूर्ति आशिस्तु मी कोटेश मानव आल दि बेस्ट मैडम प्रेस मित्री फस्ट आफ् आल नमस्कार चाल रोज तरह मन इला कल और संवसम आलमोस्ट मिम्मल चूड चाल हापीगा I am not part of this movie, कानी
రాంబాబు గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు, అలాగే మా ప్రొడక్షన్లో కూడా ఆయన వర్క్ చేశారు. ద బెస్ట్ టెక్నీషియన్ నేను ఈ మధ్య ఈ రోజు కొన్ని రోజుల్లో నేను చూశాను, చూసిన బెస్ట్ టెక్నీషియన్ అన్నమాట. సో ఆయనకి బెస్ట్ విషెస్ చెప్దాము, ఈ ప్రొడక్షన్కి బెస్ట్ విషెస్ చెప్దామని నా ప్రెసెన్స్ ఇక్కడ ఇచ్చాను. అలాగే గుడ్ లక్ టు ద హీరో హీరోయిన్ అండ్ ద కెమెరా మ్యారుగు డిఓపి వెంకట్ గారు, ఆయనతో కూడా నేను వర్క్ చేశాను. మన మ్యూజిక్ డైరెక్టర్ ఆయన, ఆల్రెడీ ఆయన వేరే మూవీకి చేసిన పాటలు విన్నాను. సో మొత్తం టీం అందరికీ నా మనస్ఫూర్తిగా ఈ సంక్రాంతి తర్వాత చాలా చేంజెస్ జరగాలి, అలాగే ఈ మూవీ కూడా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నా తరఫు నుంచి విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ సంక్రాంతి. ఆర్ట్ క్రియేషన్స్ కలస సినిమాకి డైరెక్టర్గా రాంబాబు చేయడం మాకెంతో ఆనందం. వెరీ గుడ్ టెక్నీషియన్, నాకు ఎప్పటి నుంచో తెలుసు. అలాగే మన ఈశ్వర్ మేకప్ ఈశ్వర్ వాళ్ళ బ్రదరు నాకు ఫోన్ చేసి ఇట్లాగెలా మా బ్రదరు డైరెక్షన్ చేస్తున్నారు, మీరు ఒకసారి రావాలని చెప్పారు. వెరీ గుడ్ ఆపర్చునిటీ టు రాంబాబు. ఫిల్మ్ని మంచిగా బాగా తీయాలని కోరుకుంటున్నాను. ప్రొడ్యూసర్ గారు కోరు డాక్టర్ చంద్రజ గారు ఈ సినిమాని చేయడానికి ముందుకు వచ్చి రాంబాబు గారికి అవకాశం ఇచ్చి ఈ ప్రొడక్షన్ ముందుకు తీసుకెళ్ళి మంచి హిట్ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హలో ఎవ్రీవన్ అండి, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. వెల్, ఈరోజు ఈ గ్యాదరింగ్కి ఒక రీజన్ ఉంది. మా ప్రొడ్యూసర్ గారి గురించి కొంచెం చెప్పాలి. షీఈస్ అ వెరీ గుడ్ రైటర్ అండ్ రైటర్ నౌ టర్నింగ్ అవుట్ టు బి అ ప్రొడ్యూసర్. అండ్ మన డైరెక్టర్ రాంబాబు గారు, ఆల్రెడీ నేను కొన్ని ప్రాజెక్ట్స్ ఆయన దగ్గర వర్క్ చేస్తున్నాను, సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ టెక్నీషియన్ హీఈస్. మామూలుగా ఆయన కోఆర్డినేటర్గా ఉన్నప్పుడే మాకు చుక్కలు చూపించేవారు ఆయన వర్క్లో. సో ఆల్ ది బెస్ట్ రాంబాబు గారు అండ్ చంద్రజ గారు. మేడం, ఇది ఒక సూపర్ హిట్ మూవీ అయ్యి మీ బ్యానర్ ఎప్పటికీ అలాగా స్ట్రాంగ్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ దీంట్లో ఒక మంచి రోల్ ప్లే చేస్తాను నేను అండ్ ఆర్ యంగ్ టీమ్ హీరో అండ్ హీరోయిన్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ నాకు రాంబాబు గారు నరేట్ చేశారు. నెక్స్ట్ యా, ఇట్స్ సైకలాజికల్ థ్రిల్లర్ వేర్ ఐ థింక్ అన్నీ చెప్పచ్చు లేదని చెప్పట్లేదు, బట్ ఇట్స్ అ సైకలాజికల్ థ్రిల్లర్. అండ్ దీన్ని వర్క్ చేస్తున్న డిఓపి గారు కూడా ఆయన హీస్ అన్ యాడ్ మేకర్, యాడ్ ఫిల్మ్స్కి ఎక్కువ డైరెక్ట్ చేస్తూ ఉంటారు డిఓపిగా. గుడ్ టీమ్ అందరూ కలిపి ఇట్స్ కమ్ అప్ విత్ ప్రోడక్ట్ కాల్ కలస. అండ్ హోప్ టు సీ యూ ఆల్ సూన్ ఇన్ థియేటర్స్. మన సినిమా బయటకు వచ్చేటప్పుడు థియేటర్స్ అన్నీ కూడా మనం నార్మల్ అయిపోయి కంప్లీట్ ఆక్యుపెన్స్ వచ్చి అందరికీ వ్యాక్సినేషన్ అయిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. బాయ్. పాత్రికేయ మిత్రుడికి అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండా రాంబాబు, డైరెక్టర్ని. ఒక జర్నలిస్ట్కి, ఒక డైరెక్టర్కి, ఒక రైటర్కి ముగ్గురికి ఒకే వేవ్ లెంత్ ఉంటుంది. ఎందుకంటే జర్నలిస్టు ఒక మనస్సు, ఒక బుద్ధి, ఒక పెన్ను, ఒక పేపర్తో ఆలోచిస్తాడు. అలానే ఒక రైటర్ కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక పెన్ను, పేపరు, ఒక మనస్సు, ఒక ఆలోచనతో ఆలోచించేసి ద బెస్ట్ క్రియేషన్. అందుకోసమే ఒక జర్నలిస్ట్ అంటే నాకు చాలా అభిప్రాయం, నాకు ఒక మంచి అభిప్రాయం అన్నమాట. ఐ లవ్ జర్నలిస్ట్. మా లాంటి చిన్న సినిమాని బాగా ప్రమోట్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కమింగ్ టు మై పాయింట్, స్టోరీ విషయానికి వస్తే, ఒక ఇండియన్ స్క్రీన్లో ఇంతవరకు నేను చేయబోయే ఇట్లాంటి కథ రాలేదండి. కలస అనే ఒక నేమ్తో కానీ, ఏ సింబల్ ఆఫ్ అబాండెన్స్, ప్రతి ఒక్కరు ఒక సింబల్ ఆఫ్ అబాండెన్స్ ఏంటి అనేది దానికి అసలు చాలా ఒక డెప్త్ ఉంటుందండి ఈ కథలో. అసలు ఎవ్రీ క్యారెక్టర్ వెరీ ఇంపార్టెన్స్ ఉంటుంది. వెరీ లిటిల్ బిట్ స్మాల్ క్యారెక్టర్ అయినా సరే వెరీ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఒక క్యారెక్టర్స్ ప్లేయింగ్ కానీ, ఎమోషన్స్ కానీ, ఒక డిఫరెంట్ మేకింగ్లో ఒక డిఫరెంట్. మనం ఒక కొత్త డైరెక్టర్స్ పరిచయం అవ్వాలంటే ఇండస్ట్రీకి ఒక కొత్తదనం ఏదో ఒకటి చూపించాలి. ఒక టైటిల్ దగ్గర నుంచి కానీ, ఒక క్యారెక్టర్స్ ప్రజెంట్ చేయడంలో కానీ, క్యారెక్టర్స్ కొత్త వాళ్ళైనా కానీ ఆ ప్రజెంట్ చేసే విధానంలో చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక ప్లే కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఎవ్రీ షార్ట్, ఎవ్రీ ఒక హాలీవుడ్ స్టైల్కి ధీటుగా చాలా డిఫరెంట్గా మొత్తం ఒక సెట్ వేసామండి. ఒక హౌస్ సెట్ వేసాము, దగ్గర ఒక 3 crore సెట్తో హౌస్ సెట్ వేసామండి. ఆ సెట్లోనే ఒక ప్లే ఉంటుంది, వెరీ వెరీ గుడ్ ప్లే వస్తుంది అన్నమాట. చాలా చాలా టిఫికల్గా ఉంటుంది సబ్జెక్ట్ కూడా. అందరూ ఇప్పుడు ఒక యూత్కి కానీ, ఆల్ ఆడియన్స్ ఆస్పెక్ట్స్లో మేము షూట్ చేస్తున్నాం. ఇది డిఫరెంట్ లొకేషన్స్లో మేము మూవీని షూట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇక ఆర్టిస్ట్ విషయానికి వస్తే,
హీరో అనురాగ్ ఇది మూడో మూవీ. ఆల్రెడీ లాస్ట్ టూ మూవీస్ రాధాకృష్ణ సంథింగ్ మూవీస్ చేశారండి. దిస్ ఈజ్ థర్డ్ మూవీ. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు. ఒక అదేంటంటే మూవీలో మీరే చూస్తారు. అలాగే ఆఫ్టర్ దట్ సోనాక్షి వర్మ అనే అమ్మాయి 7-8 మూవీస్లో వర్క్ చేసింది. ఈ క్యారెక్టర్ అమ్మాయి లైఫ్లో ది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సోనాక్షి వర్మకి వెరీ బిగ్ బ్రేక్ వస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనదర్ న్యూ గర్ల్ షీఈజ్ రోషిణి కామిశెట్టి. షీఈజ్ వెరీ గుడ్ ప్లే చేస్తుంది ఇందులో. అందరినీ నవ్విస్తుంది, భయపెట్టిస్తుందంటే తన పెర్ఫార్మెన్స్తో భయపెట్టిస్తుంది. వెరీ నైస్ ఆర్టిస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఆఫ్టర్ దట్ ఇక కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అండి. నవ్యానికి ఒక కొత్త క్యారెక్టర్ కొత్త అమ్మాయి ప్లే చేస్తుంది. ఆ క్యారెక్టర్ ప్లే నుంచే మనకు ఒక కథ స్టార్ట్ అవుతుందండి. ఆ అమ్మాయిని మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని మేము అనుకుంటున్నాం ఆ కథలో. ఆఫ్టర్ దట్ ఏంటంటే కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్ అండి. ఇక్కడ ప్రత్యేకంగా మనం చెప్పాల్సింది ప్రొడ్యూసర్స్ గురించి. ఒక డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి ఉన్న రిలేషన్ అనేది ఒక సినిమాకి చాలా ఇంపార్టెంట్ అండి. అదేంటంటే ఫస్ట్ ఇప్పుడు మన డాక్టర్ రాజశ్రీ చంద్రజా వాడపల్లి గారు అని చెప్పి మేడము, ఆవిడ సింగర్ అండి. నాన్ స్టాప్ 14 అవర్స్ పాట ఒక సాంగ్స్ పాడగలరు ఆవిడ. నాన్ స్టాప్ 14 అవర్స్ విత్ మేల్ ఫీమేల్ ఒకేసారి ఒకే ఒక లేడీ అయ్యి ఉండి మేల్ ఫీమేల్ వాయిసెస్ పాడగలదు. 14 అవర్స్ నాన్ స్టాప్గా పాడారు. వరల్డ్ రికార్డు విన్నర్ ఆవిడ. ఆఫ్టర్ దట్ నా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలంటే డాక్టర్ స్వామి గారు, ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్, వెరీ బిజీ పర్సన్, బిజీయెస్ట్ పర్సన్. ఆ బిజీగా ఉండి కూడా సారు ఒక మేడంకి సపోర్ట్ చేయటం అనేది వెరీ వెరీ రేర్ అండి. ఒక మంచి మనసు అనేది ఎక్కడనేది వెతుకుతామన్న మనకి ఎంతోమంది పరిచయం అవుతుంటారు. అలాంటి మంచి మనసులు అండి ప్రొడ్యూసర్స్ కూడా. చాలా ప్యాషనేటెడ్ అనమాట. ఒక ప్రాజెక్ట్ చేయాలంటే డెఫినెట్గా కంటిన్యూ ప్రాజెక్ట్ చేద్దాం, ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా ఎదురైనా సరే మన ప్రాజెక్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ ముందుకొచ్చారండి. వాళ్ళని కూడా మన మీడియా మిత్రులందరికీ ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లస్ ఇంకొక విషయం అండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మనకి విద్యాసాగర్ గారు ప్రతి వ్యక్తికి అందరికీ తెలిసి పరిచయం. ఒక 30 ఇయర్స్ బ్యాక్ ఆయన ఒక విలన్గా, ఒక కామెడియన్గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో నెంబర్ ఆఫ్ రోల్స్ ప్లే చేశారు. వెరీ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. ఎందుకంటే ఈ ఆర్టిస్ట్ని మీరు చూసి చాలా చాలా సంవత్సరాలు అయి ఉంటుంది. మీడియా మిత్రులకు కూడా బయటకు రాలేదు ఆయన ఇంతవరకు. ఈజ్ వెరీ వెరీ ఆయన గురించి చెప్పాలంటే ఆయన సంకల్పం ఆయన ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఆయన సంకల్పం అండి. ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంటే ఆయన నుంచి నేర్చుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా సరే దట్ ఈజ్ ద విద్యాసాగర్ గారు. వెరీ హానర్ సార్ ఆ విద్యాసాగర్ గారు నాకు ఈ ప్రొడ్యూసర్స్ పరిచయం చేయబట్టే ఈరోజు మీడియా మిత్రులందరి ముందు నేను ఇక్కడ ఉన్నానండి. థ్యాంక్ యూ టు ఆల్ అండి. అందరికీ నమస్కారం అండి. ఈ క్యారెక్టర్ అనేది చాలా డిఫరెంట్ అండి. ఇప్పటివరకు చేసిన రోల్స్ కంటే చాలా డిఫరెంట్ రోల్ అండి ఇది. ప్లస్ ఈ రాంబాబు గారితో నేను వర్క్ చేయడం ఇది ఫస్ట్ టైం. అండ్ ఐఎమ్ హోపింగ్ వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేస్తారు అని చెప్పేసి, బికాజ్ ఇలాంటి క్యారెక్టర్ అసలు ఇప్పటివరకు ఎవరు ఎక్కడ చూడలేదు అన్నట్టున్నారు. కలస అనే మూవీ చాలా పెద్ద హిట్ అవ్వాలి అండ్ మంచి సక్సెస్ రావాలని అండ్ మ్యామ్ ఇంకా చాలా సినిమాలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబాబు గారికి స్పెషల్ థ్యాంక్స్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అండ్ మా ప్రొడ్యూసర్ గారు స్వామి గారు అండ్ చంద్రజ మ్యామ్, దే ఆర్ సో స్వీట్ అండ్ సపోర్టివ్. వాళ్ళు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మై కొలీగ్స్ అండ్ మై టీమ్, దే ఆర్ ఆల్సో వెరీ గుడ్. అండ్ ద స్టోరీ ఈజ్ అబ్సల్యూట్లీ వండర్ఫుల్. అండ్ ఇది నాకు మంచి కెరీర్ ఇస్తుంది అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఐఎమ్ సోనాక్షి వర్మ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ మై డైరెక్టర్ హూ హ్యాస్ చోజన్ మీ ఫర్ దిస్ రోల్ ఇన్ దిస్ బిగ్ ప్రాజెక్ట్. అండ్ సెకండ్లీ ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ చంద్రజ గారు అండ్ డాక్టర్ స్వామి హూ ట్రస్టెడ్ మీ అండ్ హూ బిలీవ్డ్ ఇన్ మీ దట్ ఐ కెన్ ప్లే ద రోల్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ దిస్ ఐ హ్యావ్ డన్ మెనీ రోల్స్, మెనీ రోల్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఐఎమ్ వర్కింగ్ సిన్స్ వెరీ లాంగ్, బట్ ఐ ఫీల్ దట్ దిస్ ఇస్ ద వెరీ ఛాలెంజింగ్ క్యారెక్టర్ విచ్ ఐఎమ్ ప్లేయింగ్ హియర్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. సో I think you people will definitely enjoy this project and see you all in theaters. Thank you so much for coming.
after watching this movie, you'll get to know who plays Kalasa and who is the suspect. And I don't want to reveal the secret now more. So you all should come to theaters to watch a movie. Thank you. Namaskaram. పిలవగానే విచ్చేసినటువంటి మా చిన్న సినిమాని కూడా బాగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగినటువంటి అవకాశం ఉన్న మీ అందరికీ పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ మొట్టమొదటగా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఇంకా మా టీమ్ అందరూ కూడా చాలా కష్టపడి ఒక మంచి చిత్రాన్ని తీసుకురావాలి ఈ లాక్డౌన్ బ్రేక్ తర్వాత అన్న ఒక నిర్ణయంతో మేమందరం కలిసి పనిచేస్తున్నాం. మా డైరెక్టర్ గారు కొండారాంబాబు గారు, ఆయన చాలా హార్డ్ వర్కరు. రోజుకి కనీసం అతను సెట్లోనే సుమారు 16 నుంచి 18 గంటలు 20 గంటలు గడుపుతున్నారు. ఇంటికి ఎప్పుడు వెళ్తున్నామో, ఇంటికి ఎప్పుడు భోంచేస్తున్నామో, ఎప్పుడు తింటున్నామో, ఎప్పుడు నిద్రపోతున్నామో మాకేం తెలియట్లేదు అసలు. అలాగే నెక్స్ట్ నేను స్పెషల్ థ్యాంక్స్ టు డిఓపి గారండి, వెంకట గంగాధరి గారు. ఆయన కూడా మా అందరికీ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తూ, అందరికీ కూడా అవసరమైన పనులన్నీ ఆయనే కూడా మీదన వేసుకుని చేస్తూ మా అందరినీ సపోర్ట్ చేస్తున్నందుకు నేను యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ మా కలశ, ఈ కలశ సినిమా గురించి అందరూ చూస్తారు, ఇంక ఇప్పుడు చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే సైకలాజికల్ థ్రిల్లర్ అండి, ఇటువంటి స్టోరీ తెలుగులో రావడం చాలా కష్టం. ఒకవేళ ప్లాన్ చేసినా దాన్ని మేకింగ్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకు అని అంటే ఒక హీరో మీద, ఒక హీరోయిన్ మీద, లేకపోతే ఒక 3 పాటల మీద, ఒక 4 ఫైట్ల మీద నడిచే సినిమా కాదండి మాది. అది స్టోరీ లీడ్ చేసేటటువంటి ఒక హాలీవుడ్ స్టైల్ని మించి, అంటే హాలీవుడ్ అంటే అందరికీ తెలిసిందే నంబర్ ఏ లెవెల్లో ఉంటుందో నేను చెప్పవలసిన అవసరం లేదు. అటువంటిది అంతకంటే ఒక మంచి లెవెల్కి, హాలీవుడ్ సినిమాకి కాపీలా కాకుండా అంతకంటే ఒక మంచి లెవెల్కి మా కలశాన్ని తీసుకువెళ్ళాలని మేమందరం నిరంతరం శ్రమిస్తున్నాం. మా హీరో అనురాగ్ గారు, తర్వాత మా హీరోయిన్ సోనాక్షి వర్మ అమ్మాయి, రోషిణి అమ్మాయి, నవ్య ఇంకో అమ్మాయి, ఈ ముగ్గురు మీద స్టోరీ నడుస్తుందండి. ఒక సైకలాజికల్ థ్రిల్లరు అండ్ మిక్స్డ్ హారరు. నెక్స్ట్ ఇందులో థ్రిల్లింగ్ సబ్జెక్టు అండ్ హర్రరు అండ్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా ఎలివేట్ చేయబడుతున్నాయి. వెరీ వెరీ డిఫరెంట్ స్టోరీ అండ్ టఫ్ స్టోరీ టు మేకింగ్. అందుకని ఈ విధంగా ఒక మంచి ప్రాజెక్ట్తో ఆఫ్టర్ లాక్డౌన్ మేము మీ ముందుకు వచ్చాం. పెద్దలందరూ వచ్చి వాళ్ళ గిరిబాబు గారు, మురళీమోహన్ గారు, అలాంటి పెద్ద విద్యాసాగర్ గారు లాంటి సీనియర్ నటులు మమ్మల్ని ఆశీర్వదించారు, మా టీంను ఆశీర్వదించారు, మా బ్యానర్ని ఆశీర్వదించారు. అందువల్ల ఈ సినిమా అందరి కష్టంతో, మా టీం వర్క్తో మంచి విజయం సాధిస్తుందని ఒక నమ్మకంతో నేను ఉన్నానండి. ఈ మా చిన్న సినిమాని కూడా మీరు ప్రజలందరిలోకి తీసుకెళ్లాలంటే మీరే ఉండాలి. మేము ఎంత చేసినా, మేమేం చేస్తున్నామో ప్రజలకు తెలియాలంటే మీరే. అందుచేత పాత్రికేయ మీడియా మిత్రులందరూ కూడా మా ఎందు ఎంతో కన్సర్న్తో మార్నింగ్ నుంచి ఉన్నారు. అందరికీ అందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా టీంని మీరు అందరూ ఎలివేట్ చేసి మీడియాలో చూపిస్తారని, అందరికీ ప్రజలకి మమ్మల్ని రీచ్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. దిస్ ఈజ్ వెరీ గ్రేట్ ఫిలిం అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ నేను రాంబాబు గారి వర్క్, మా డైరెక్టర్ గారి వర్క్ పట్ల నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, నా టీం అందరి పట్ల సంతృప్తిగా ఉన్నాను. అందువల్ల మా బడ్జెట్ మీరు చూపించిన ఈ విషయాలను బట్టి ప్రజలకు చేరుతుంది. మా బడ్జెట్ ఎంత ఖర్చు అయినా సరే ప్రజలకు చేరితేనే దానికి విలువ. అందుచేత మొట్టమొదట సినీ రంగంలోకి వచ్చాము, చిత్ర నిర్మాణ రంగంలోకి. నేను పర్సనల్గా ఆర్టిస్ట్ని, సో ఒక ప్యాషన్తో నేను సినిమా రంగానికి వచ్చానండి. అందుచేత మంచి సినిమాలు తీసే తరువాత అవకాశం నాకు రావాలి అంటే ఈ సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన సహకారం, సహాయ సహకారాలు మీడియా మిత్రులు నేను ఆశిస్తున్నాను. సో మీరందరూ వచ్చి ఈ కష్టకాలంలో వచ్చి మా కోసం స్పెండ్ చేస్తున్నందుకు అందరికీ మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు, ఇంకా కృతజ్ఞతలండి. మా సినిమా కలశ అందరికీ చేరేటట్టుగా చేయండి. నమస్కారం. నమో నమః. జై సాయినాథాయ నమః.
ఇది పర్ఫెక్ట్ అబ్సల్యూట్ చాలా కొత్త ట్రెండ్లో సినిమా వస్తుంది. ఇది సైకో బేసిస్ మీద మనకి సంసారం సినిమాలు చూసాం, రొమాంటిక్ సినిమాలు చూసాం, చాలా సినిమాలు చూసాం, కానీ తెలుగులో సైకో బేస్డ్ సినిమా ఇంతవరకు మనం చూడలేదు. ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇది నా కేవలం నా స్వ అనుభవం. 40 ఏళ్ల క్రితం నేను సైకో అనే ఇంగ్లీష్ సినిమా చూశాను. మీరు ఎవరైనా చూసారా? అది ఇప్పటికీ నా మైండ్ని హాల్ట్ చేస్తూ ఉంది. ఇప్పటికీ మైండ్ని తొలుస్తూనే ఉంటుంది ఆ సినిమా, అలా వెంటాడుతూనే ఉంటుంది. అలాంటి సినిమా మళ్ళీ మీరు చూడబోతున్నారు రామ్ చందర్ అనే కాంబినేషన్లో. రామ్ బాబుల్లో రామ్ డైరెక్టర్, చంద్రజాలో చంద్ర ప్రొడ్యూసర్. రామ్ చంద్ర, రామచంద్ర అనే జోడీ, దర్శక నిర్మాత జోడీ కళాకారం మీ ముందు ఉంది. మీకు మంచి మంచి సినిమాలు చూపించాలని చెప్పేసి తాపత్రయంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు ఆశీర్వదించాలి, తప్పకుండా ఇది విజయం చేకూర్చాలి. ఇలాంటి సినిమాలు ముందు ముందు ఎన్నో రావాలి. చిన్న సినిమా అని చెప్పి అశ్రద్ధ చేయకండి. చిన్న సినిమా కాదు, మీ అందరి మైండ్ని తొలిచేస్తుంది. ప్రతి క్షణం ఉత్కంఠ, ప్రతి క్షణం ఇంటెన్స్, ఏం జరగబోతుంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే ఉత్సుకత మీలో కలిగిస్తుంది. అలాంటి సినిమాలు మేము చూడబోతున్నారు. నేను మనస్ఫూర్తిగా ఈ కలశ అనే సినిమాని మనస్ఫూర్తిగా విజయం చేకూర్చాలని చెప్పి నేను ఆశీర్వదిస్తున్నాను. మీరు అందరూ కూడా ఆశీర్వదించి సహాయ సహకారాలు ఇవ్వండి. ప్లీజ్ బ్లెస్ దిస్ సినిమా, ప్లీజ్ బ్లెస్. ఈ సినిమా విజయవంతం కావాలి, దిగ్విజయవంతం కావాలి. ఎటువంటి ఆటంకం లేకుండా మన ముందుకు ఈ సినిమా రావాలి. ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ జై జై రాంబాబు డైరెక్టర్. జై గోమాత. నేను యుగ తులసి ఫౌండేషన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానము పాలక మండలి సభ్యులు శ్రీ కొలిశెట్టి శివకుమార్ గారు నిన్న గోవును జాతీయ ప్రాణిగా చేయాలని చెప్పి మహా ఉద్యమం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది కాబట్టి యువ తులసి ప్రతినిధిగా ఈరోజు ఆది దంపతులుగా మా యొక్క గోవును జాతీయ ప్రాణిగా చేయాలనే సంకల్పానికి చంద్రజ గారు మరియు వారి భర్త వీరిద్దరు కూడా ఆది నుంచి మా వెంటే ఉండి గోరక్షణ కోసం మా వెంట తిరుగుతున్నారు. ఈరోజు భగవంతుని ఆశీర్వాదము రాంబాబు గారికి కానీ, డైరెక్టర్ రాంబాబు గారికి, అదేవిధంగా ఈ సినీ నటులకు, ప్రత్యేకించి మా యుగ తులసి ఫౌండేషన్ నుంచి ఈరోజు చంద్రజ మేడం గారు నిర్మిస్తున్న ఈ కలశ మూవీకి నిజంగా భగవంతుని ఆశీర్వాదంతో వాళ్ళు ముందు ఇంకా మంచి సినిమాలు ప్రజలకు మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా మీ ద్వారా వారిని ఒక విషయం కోరుతున్నాను. గోమాత సంరక్షణ కోసం కూడా మీరు ఒక మూవీ తీస్తే బాగుంటుంది. ఎందుకంటే గోవు మన మధ్యలో లేకపోతే మన జీవితాలు అన్నీ అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది. ఎందుకంటే లక్షల గోవులు రోజుకు కబేలాలకు తరలిస్తున్నారు కాబట్టి ఈ గోవు కోసం ఆవు ప్రశస్తత, దాని సంరక్షణ, ఈ కోసం మీరందరూ కూడా, నేను డైరెక్టర్ గారిని కూడా కోరుతున్నాను, రాబోయే రోజుల్లో ముందు భవిష్యత్ తరాలకు ఆవు లేకపోతే మనము ఆవును గోపార్కుల్లో కాకుండా జూ పార్కులలో చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరందరూ ఇనిషియేటివ్ తీసుకొని కళాకారులందరూ కొద్దిగా ఆవు గురించి జనంలోకి మీరు తీసుకెళ్ళాలి. కాబట్టి ఈరోజు మీకు తెలుసు అమెరికా పాశ్చాత్య దేశాలు అన్నీ కూడా కౌ హడ్లింగ్ పేరుతోని ఆవు వల్ల ఎన్ని లాభాలు వచ్చి తెలియజేస్తున్నాయి. 200 కోట్లు ఉన్న ఆవు సంతతి ఈరోజు 18 కోట్లకు చేరుకుంది. అంటే ఫ్యూచర్ తరాలలో మనం ఫోటో చూపించి మనం గృహప్రవేశం చేయాలన్నా, మీరు సినిమా ఒక అంకురార్పణ చేయాలన్నా, ఆవిష్కరణ చేయాలన్నా గోవు బదులు గోవు ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి నేను మరీ మనస్ఫూర్తిగా వీరు ఈ ఆది దంపతుల్లాగా చంద్రజ మేడం గారు వారు మా గో సంరక్షణలో భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు గోవిని జాతీయ ప్రాణిగా చేయాలని చెప్పి మీరందరూ కూడా మీరు సంకల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై గోమాత, జై తులసి మాత. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ చిత్రంలో నేను మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ రాంబాబు గారికి, అలానే మా ప్రొడ్యూసర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మా రాంబాబు గారికి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.